పాస్కా కాల ఆరవ ఆదివారము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము 25-26 వచనములు 34-36 వచనములు మరియు 45-48 వచనములు పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే అని పలికెను. అంతటా పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింపనారంగించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సందృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. పేతురు ఇంకను మాట్లాడుచుండగా ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను. పేతురుతో యోప్పా నుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి. ఏలైనా ఆ అన్యులను క్రొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి. పేతురు ఇప్పుడు మన వలనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్థానమును పుచ్చుకొనుటను ఎవరైనను వారింపగలరు ఎవరైనను వారింపగలరా అనుచు యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్థానమును పొందుడు అని వారిని ఆజ్ఞాపించెను. కొన్ని రోజులు తమ వద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. రెండవ పట్టణము మొదటి యోహాను 4:7-10 వచనములు. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది, కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమస్వరూపుడు, కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరగనివాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 15:9-17 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచు నా ప్రేమలు నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించునటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు.
ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచు మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయును దాసుడు ఎరుగుడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులు అని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విషదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కాని నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు మీరు ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.